అటూఇటూ అంతా గమనించారు. ఎవరు లేరని గమనించి అందిన కాడికి దోచుకెళ్లారు. ఇంతకీ వారేం దోచుకెళ్లారో తెలిస్తే షాక్ అవుతారు. ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి ఓ చికెన్ షాప్ నుంచి 10 కోళ్లను దొంగలించారు. ఈ షాకింగ్ ఘటన చెన్నై నగరం పాడిలోని వల్లార్ వీధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన మే 30న చోటు చేసుకోగా ఆ దొంగతనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కోళ్ల దోపిడీ గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మే 30వ తేదీన తెల్లవారుజామున వల్లార్ వీధిలోని ఒక చికెన్ షాప్ వద్దకు ఒక కారు వచ్చింది. డ్రైవింగ్ సీట్ నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి లుంగీ ధరించి ఉన్నాడు. దాదాపు ఒక 5 నిమిషాల పాటు అక్కడే నిల్చుని చుట్టుపక్కల ప్రజల కదలికలను గమనించాడు. ఈ మధ్య గ్యాప్ లోనే ఓ బాలుడు కారు నుంచి దిగి మళ్లీ ఎక్కాడు. 10 నిమిషాల తర్వాత వెనక సీట్ లో కూర్చున్న ఓ మహిళ కార్ డోర్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత అప్పటికే బయట కాచుకుని కూర్చున్న వ్యక్తి దుకాణంలో చొరబడి అందులోంచి కోళ్లు తెచ్చి కారులో పడేశాడు. అలా 3 దఫాలుగా 10 కోళ్లను కారులో వేసుకుని కారు ఎక్కాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన అంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న కారు దాని నెంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని వారాల క్రితం కొరత్తూరులోని ఓ మాంసం దుకాణం నుండి మేకలు తప్పిపోయినట్లు ఫిర్యాదు అందాయి. దాంతో ఈ 2 చోరీలు వెనుక ఒకే ముఠా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.